హలో అండి, నమస్తే. తలదించి నన్ను చూస్తే తలెత్తుకునేలా నేను చేస్తానంటుంది పుస్తకం. ఇంక వీడియోలోకి వెళ్తే అండి, ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే పండుగప్ప చేప ఈగురు కూర. ఈ పండుగప్ప చేప సముద్రం చేప అండి. కొంచెం సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి దొరుకుతుందని చెప్పాలి, కొంచెం రేర్ అనే చెప్పాలి. పులసంత కాకపోయినా ఇంచుమించు పులసకు దగ్గరికి అన్నట్టు టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. కూర ఒకసారి తిన్నామంటే కనుక ఇంకొకసారి అబ్బో దొరికితే చాలు తెచ్చుకుందామని అనిపిస్తుంది అనమాట అండి, అలా ఉంటుంది కూర. అలాగే దీనికి కావాల్సినవన్నీ మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఇలాచీలు, 4 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. అలాగే 1 ఉల్లిపాయ పేస్ట్, 1 టమాటో పేస్ట్ వేసుకున్నాను. టమాటో పేస్ట్ ఎందుకంటే ఇగురు కదండి, కొంచెం మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం టమాటా వేసుకుంటే బాగుంటుంది. లేదనుకుంటే మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటేనే బాగుంటుంది. సరిపోయేంత ఆయిల్ వేసుకుని దాంట్లో 1 స్పూను షాజీరా వేసాను, 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్ట్ ఇదంతా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉప్పు కారం మనకు సరిపోయేంతగా వేసుకోవాలండి. మనం ఎంత కారం తింటాం అంత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేయించుకున్న తర్వాత ముక్కలన్నీ వేసేసి మసాలా కూడా మళ్ళీ మనం ఈ మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ మసాలాలన్నీ దాంట్లో వేసేసేయాలి. కొంచెం 1-2 నిమిషాలు ఏగనిచ్చి ఈ ముక్కలు కూడా దాంట్లో వేసేసేయాలి. నేను ఏంటంటే టేస్ట్ కోసం అని మామూలుగా అందరూ వేస్తారనుకోండి, ఒక కాడ చింతపండు కాడ ఒకటి తీసుకొని దాని రసం తీసేయండి, చిన్న కప్పు అంటే పల్చగా చాలా నీళ్లలాగా రసం తీసుకుని వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ కోసం. ఇది అంటే ఇగురని చెప్పి చింతపండు వేస్తున్నావు ఏంటని అనుకోవద్దు, ఇది కొంచెం అది వేసుకో, చింతపండు రసం వేస్తేనే ఒక రకమైన లైట్ ఎక్కడో తెలిసి తెలియని పులుపు టేస్ట్ తగులుతుంది అనమాట అండి. దాంతో మనకి కూర చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇలా వేసుకుంటే ముక్కలు ఏంటి, చేప ముక్కల్లాగా పెద్దగా లేవేంటని అనుకోకండి, ఇది చాలా పెద్ద చేపలోది. అది ఎలా అంటే కొంచెం పెద్ద సైజు మటన్ సైజు ముక్కల్లాగా ఉంటాయన్నమాట. ఒక రౌండ్ ముక్కనే 4-5 ముక్కల కింద కట్ చేస్తారు, ఎందుకంటే అంతంత ముక్కల కింద పెద్ద సైజు ముక్కల కింద ఉన్నాయనుకోండి మనకి ఉడకడం కొంచెం కష్టం అవుతుందండి, ఎందుకంటే సముద్రం చేప కొంచెం లేటుగానే ఉడుకుద్ది. మనకి చెరువు చేప అనుకోండి ఊరికి ఇట్టే మగ్గిపోయి ఊరికే ఉడికిపోతుంది. అసలు అంటారు కదా సామెత ఉంది కదా, మటన్ ఏమో ఉడక చెడింది, చేప ఏమో ఉడికి చెడింది అంటారు సామెత, మీకు తెలుసా? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అలా కొంచెం ఈ చెరువు చేప అయితే మటుకు తొందరగా ఉడుతుంది, కానీ సముద్రం చేప అయితే కొంచెం లేట్గానే ఉడుతుంది. అంటే మటన్ లాగానే చెప్పాలంటే మటన్ అంత కాకపోయినా ఇంచుమించు మటన్ అంత వరకు 1 హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది మనకి కూర అయ్యే వరకు. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉంచుకొని మూత పెట్టేసుకొని తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆపేసుకోవడమేనండి. అంతే పండుకప్ప చేప ఈగురు కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి వేడివేడి అన్నం రెడీగా ఉంది, మనం టేస్ట్కి టైమింగ్ వచ్చేసింది, టేస్ట్ చేద్దాం పదండి. మీకు ఎక్కువ శాతం చాలా వరకు పండుకప్ప చేప అనేసరికి ఎండు చేపల్లోనే బాగా తెలుసు కదండి, మేము చిన్నప్పుడు అయితే ఎండు చేపలు బాగా తినేవాళ్ళం, మీకు తెలిస్తే కామెంట్.